ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, అందరు ఎవరు చూసినా చేతిలో మంది బాటిల్ ఉన్నాయి, మనకేమో మంది అలవాట్లేదు, అందుకే వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ ఎంత తెలుసా? 1.5 pounds. సో అంత ఎక్కువ ఉండేసరికి జనాలు ఇక్కడ మంచినీళ్ళ కంటే ఎక్కువ మందుని ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇక్కడ కింగ్ హెన్రీ 1491 ఇక్కడే పుట్టాడంట. అక్కడ నుంచి ఇలా తిరిగేసి వచ్చాము. సో ఫస్ట్ అటు వెళ్ళాము, ఇదంతా తిరిగేసి వచ్చాము, లాస్ట్కి ఇక్కడ గ్రీనిచ్ యూనివర్సిటీ క్యాంపస్కి రావడం జరిగింది. సో గ్రీనిచ్ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఫేమస్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మా చెల్లెలు చదువుకుంది. సో మా చెల్లెలే కాదు, మా తమ్ముడు కూడా, మా చిన్నమ్మకొడు కూడా ఇక్కడే చదువుకున్నాడు 15 years back. ప్రస్తుతానికి నేను లండన్లోని టవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. చూస్తున్నారా, లండన్ టవర్ బ్రిడ్జ్ ఇది. సో చూస్తుంటే నాకేదో మన హైదరాబాద్లోని ట్యాంక్ బండో లేకపోతే రీసెంట్గా కట్టిన దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. చాలా చిన్నది, సింపుల్ది. ఈరోజు సెంట్రల్ లండన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అక్కడ మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో లండన్ అనగానే మనకి కనబడే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు నేను కవర్ చేయబోతున్నాను. ఈ కేబుల్లో దాదాపు 9 మంది పడతారనమాట. 9 మంది కూర్చోవచ్చు, 6 నిల్చోవచ్చు, 15 మంది ఒకటేసారి ట్రావెల్ చేయవచ్చు అంట. ఇప్పుడు ఈ నంబర్ 34 ఖాళీ అయింది. థేమ్స్ రివర్ పైన కేబుల్ కార్లో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ఫైనల్ డెస్టినేషన్ ఈ కేబుల్ కార్లో. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడు ఎంత మంచి వేడి వచ్చేసిందో. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు బయటకు వచ్చాడమ్మా. మబ్బులు దాటి మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు చూడండి, ఎలా బ్రైట్నెస్ తగ్గించుకో అని ఎంత ఎక్కువగా వచ్చాడు. అప్పటి నుంచి అసలు లేదు. సో అందుకే ఇప్పుడు జాకెట్ తీస్తా. సో ఇలా అనమాట, ఒకసారి జాకెట్ వేయాలి తీయాలి, వేయాలి తీయాలి, ఇదే లండన్ వెదర్. ఇక్కడ చూస్తున్నారా, రోడ్ల మీదే వీళ్ళు ఇక్కడ మొత్తం అంతా సెటప్ పెట్టుకున్నారు. సో ఏదో టీనో కాఫీనో తాగినట్టు ఇక్కడ మందు తాగుతున్నారు. మొత్తం అంత మందు సెటప్ ఉంది. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, మంచిగా జోష్లో, జునూన్లో ఉన్నారు. 7 అవుతుంది, ఇంకా రాత్రి అవ్వలేదు, చీకటి అవ్వలేదు, కానీ ఎవడి జోష్లో వాళ్ళు ఉన్నాడు. ఈ యూరోప్ వాళ్ళకి, యూకేలో వాళ్ళకి ఒక బియర్ అన్న లేదంటే మందంటే ఎంత వాళ్ళకి ఎంత ఇష్టం అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు తాగుతూనే ఉన్నారు. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ప్రతి పూట కూడా వీళ్ళకి బీర్ ఇస్తే తాగేస్తారు. ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. వెనకాల చూసుకుంటే మెక్సికన్ అండ్ హర్మానోస్ అని రాస్తుంది. ఇటువైపు చూసుకుంటే చైనీస్ జుక్పావ్ అండ్ దెన్ అక్కడ ఇండియన్ రాస్తా వాళ్ళ. హలో, వాట్ యు హ్యావ్ ఇన్ వెజిటేరియన్? ఓకే, మనకి దుబాయ్లో నేను ఒక చోట పానీపూరి తీసుకున్నాను. ఓన్లీ 6 పానీపూరికి దాదాపు 450 rupees అని చెప్పేసి, అని మోస్ట్ ఎక్స్పెన్సివ్ పానీపూరి అని చెప్పాను కదా. ఈరోజు ఇంకా అంతకంటే ఎక్స్పెన్సివ్ తినబోతున్నాము. 6 పానీపూరికి 750 rupees. ఎందుకంటే దాదాపు 7 pounds అంట. 7 pounds అంటే మన లెక్క ప్రకారం 750 rupees ఒక ప్లేట్. సమోసా చాట్ కూడా 7 pounds అంటే అది కూడా దాదాపు 750 rupees. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సమోసా చాట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పానీపూరి తినబోతున్నాం. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పానీపూరి ఇది. ఇలా ఇచ్చారు చూడండి, ఏదో మనకి ఎగ్స్ పెట్టినట్టు పెట్టించాడు. 6 పానీపూరిలకు 750 rupees, 120 rupees ఒక్కొక్క పానీపూరి అనమాట. దీంట్లో కూడా వాడు స్వీట్ ఇస్తుంటే, స్వీట్ కాదు బాబు మాకు హాట్ కావాలి, మాకు స్పైసీ కావాలంటే అప్పుడు స్పైసీ చట్నీ ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇదైతే అసలు బాగాలేదు, యావరేజ్ ఉంది మన సమోసా చాట్ అనేది. ఏదో మన ఇండియన్ ఫుడ్ కదా అని చెప్పి ఎగేసుకుంటొచ్చా, ఫెయిల్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి O2 అరేనా దగ్గర ఉన్నా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ సెంట్రల్ లండన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మన హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ తోటి ఈక్వల్ అంట అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి రకరకాల ఎగ్జిబిషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పర్మనెంట్ అండ్ ఫిక్స్డ్ షాప్స్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి, బట్టల షాప్స్ ఉన్నాయి, అండ్ దెన్ అవి కాకుండా ఇక్కడ సినిమాస్ ఉన్నాయి, ప్లస్ కాన్సర్ట్స్ జరిగే ప్లేస్ ఉంది. హ్యూజ్ ప్లేస్ ఉందన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ సెంట్రల్ లండన్ అనుకోవచ్చు. అదే మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది. మనం దీని ఆల్రెడీ O2ని మనం దీని పైనుంచి ఎలా ఉంది, పక్క నుంచి ఎలా ఉంది అనేది ఆల్రెడీ మనము కేబుల్లో వెళ్తూ చూసుకున్నాం కదా, ముందు నుంచి ఇదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, అందరు ఎవరు చూసినా చేతిలో మంది బాటిల్ ఉన్నాయి, మనకేమో మంది అలవాట్లేదు, అందుకే వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ ఎంత తెలుసా? 1.5 pounds అంటే దాదాపు 160 rupees అనమాట. 160 rupees పెట్టి ఉంటే కానీ, ఇది కూడా సూపర్ మార్కెట్లో. అదే మనం ఒకవేళ ఇంతకుముందు వెళ్ళిన రెస్టారెంట్కి అయితే దీంట్లో హాఫ్ బాటిల్ కూడా కాదు, అంటే ఇది 1.5 liters, అది ఓన్లీ 500 ml, దానికే 3 pounds అంట, 350 rupees. సో అంత ఎక్కువ ఉండేసరికి జనాలు ఇక్కడ మంచినీళ్ళ కంటే ఎక్కువ మందుని ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. సో వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. మంచినీళ్ళ కంటే మందు ఇక్కడ కాస్ట్ చాలా చీప్ అనమాట, అది సంగతి.
మనం ఇప్పుడు నార్త్ గ్రీనిచ్ నుంచి గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్ళబోతుంది. గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి అంటే ముందు మనకు ఒక కెనరీ వార్ఫ్ అని ఒక ప్లేస్ వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. మనకి లండన్లో ఒక న్యూయార్క్ సిటీని చూడాలంటే అదే అనమాట. సో కంప్లీట్ ప్రాపర్ ఒక స్కైలైన్ అనేది చాలా బాగుండే ప్లేస్ ఇది ఒక్కటే, కెనరీ వార్ఫ్. సో అక్కడికి వెళ్ళి కెనరీ వార్ఫ్ దగ్గర దిగిన తర్వాత అక్కడ మనం డిఎల్ఆర్ చెప్పాను కదా, మనకి డాక్లాండ్స్ లైట్ రైల్వే, సో ఆటోమేటిక్ ట్రైన్స్ వెళ్ళే లైన్లోకి వెళ్ళబోతున్నాం. సో చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్. సో కెనరీ వార్ఫ్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం డిఎల్ఆర్ తీసుకొని గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్దాం. సో గ్రీనిచ్ యూనివర్సిటీ ఉన్న స్పెషాలిటీ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. మా చెల్లెలు చదువుకునే యూనివర్సిటీ అదే, కానీ మా చెల్లెలు చదువుతుంది కదా అని స్పెషాలిటీ కాదు, దానికి ఒక సపరేట్ స్పెషాలిటీ ఉంది, అదేంటనేది చెప్దాం. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తూ మాట్లాడదాం. ఇప్పటిదాకా మా చెల్లెలు కిందండి, నేను పైనుండి, డిఫరెంట్ యాంగిల్ తీస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈసారి తన పైన పంపించి మీకు ఇలా వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని చెప్పి పంపించింది. అదిగే తన పైన ఉంది, నేను కింద ఉన్నాను. సో ఇలా మనకి కంప్లీట్ ఇక్కడ చూసుకున్న ఎస్కలేటర్స్ అనేది లండన్ మెట్రో అంటేనే, మనకి అండర్గ్రౌండ్ లండన్ అంటేనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెట్రో సర్వీసెస్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. సో ఈ మెట్రో సర్వీసెస్ అండ్ ఈ పర్టికులర్ ఎస్కలేటర్స్ అనేది కామన్ అనమాట. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చూపించాను నేను. ఇంకోసారి ఎవరైనా సరే, ఎవరు ట్రావెల్ చేసినా సరే లండన్, వాళ్ళు ఈజీగా వాళ్ళు ఈ ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉండేలాగా నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడైనా కూడా మనకి ఇట్లా ట్యాపింగ్ చేసేసి వెళ్ళిపోవడమే, ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ. సో మనకి ఈ డిఎల్ఆర్ లైన్ అనేది చెప్పాను కదా, ఇట్స్ ఎ స్పెషల్ లైన్, నో ఆపరేటర్ అనమాట. దీంట్లో మనకి ఆపరేటర్ లేకుండా ఓన్లీ కంప్యూటరైజ్డ్ లైన్ అనమాట. సో దీనికి సపరేట్గా మళ్ళీ మనం ఇంకొక స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్టేషన్ అనేది అటువైపు ఉంది. అటువైపు మనం వెళ్తూ డిఎల్ఆర్ లైన్కి వెళ్ళి అక్కడ మనం గ్రీనిచ్ యూనివర్సిటీ కటిస్ సార్క్ అనేది ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనం గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్ళి చూసుకుందాం. ఒకసారేమో కింద నుంచి, ఇంకోసారేమో పైనుంచి తీస్తాం కదా, ఈసారి పక్క యాంగిల్ నుంచి తీపిస్తాం. సో మీకు మల్టిపుల్ యాంగిల్స్లో లండన్ మెట్రో ఇక్కడ ఎస్కలేటర్స్ ఎలా ఉన్నాయనేది మీరు అందరూ ఇప్పుడు చూస్తున్నారు. పక్కన నల్లక్క నవ్వుతుంది మన వైపు చూసి. అది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఇప్పుడే కెనరీ వార్ఫ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చా. సో ఈ కెనరీ వార్ఫ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, యూకే మొత్తానికి లండన్లో ముఖ్యంగా మనకి కంప్లీట్ ఒక ఆకాశ హమ్యాలు చూడాలన్నా సరే, సో మీకు ఒక గ్లాస్ ఎలివేషన్తో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ చూడాలంటే ఇది ఒకటే ప్లేస్. సో ఇది కంప్లీట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ అనుకోవచ్చు, అండ్ దెన్ కంప్లీట్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. సో మీరు అన్నీ చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, జనరలీ మనకి యూకేలో కానీ లండన్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు. మనకి ఇక్కడ చెక్క స్ట్రక్చర్తో ఉంటాయి, లేదంటే మనకి ఇటుకలతోటి ఒక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల బిల్డింగ్స్ అనేది జనరల్గా కనిపిస్తాయి. ఇదంతా లేటెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లండన్. సో మీరు చూసుకోవచ్చు మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది చూడండి. ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి టిపికల్ బస్సెస్ అనమాట. సో లండన్లో ప్రతి చోట మీరు ఎక్కడ చూసుకున్నా సరే డబుల్ డెక్కర్ బస్సెస్ అనేది చాలా కామన్. సో డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఎక్కడం అనేది చాలా అన్కామన్, అది ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసి వచ్చింది. చాలా కామన్ అయిన డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా చాలాసార్లు ఎక్కేసాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఫ్లైఓవర్ పైన, మామూలుగా మనకి లండన్లో అయితే ఓవర్గ్రౌండ్ ఉంటాయి లేదా మనకి అండర్గ్రౌండ్ ఉంటాయి, కానీ ఇది ఇది మొత్తం మోర్ దాన్ ఓవర్గ్రౌండ్. సో మనకి ఇక్కడ పైన వెళ్తుంది చూడండి, ఫ్లైఓవర్స్ పైన ఇలా కట్టడం జరిగింది. దాన్నే డిఎల్ఆర్ అంటారు, డాక్లాండ్స్ లైట్ రైల్వే. అదే ఆటోమేటిక్ ట్రావెల్ అనమాట. సో మనకి ఆటోమేటిక్గా వెళ్ళే లైన్ అది. సో ఎవ్వరు కూడా దాంట్లో ఒక ఆపరేటర్ అనేది ఉండదు. సో ఆపరేటర్ లేకుండా ఒక స్పెసిఫిక్ టైమ్ లైన్స్లో వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా కేమ్స్ రివర్. సో ఇదంతా డాక్లాండ్స్ ఏరియా అంటారు. సో డాక్లాండ్స్ ఏరియాలో పైన ఫ్లైఓవర్లోంచి వెళ్ళేదే డిఎల్ఆర్ లైన్. సో మనకి అక్కడ హెరాన్ క్వేస్ అని రాస్తుంది. సో హెరాన్ క్వేస్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎక్కి మనం ఇప్పుడు కటిసార్క్ అనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. కటిసార్క్ దగ్గర దిగితే మనకి గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి మనకి అక్కడ దారి ఉంటుంది. సో ఆ గ్రీనిచ్ యూనివర్సిటీకి వెళ్ళాక దాని స్పెషాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డిఎల్ఆర్ లైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక బ్యారికేడ్స్ కానీ లేకపోతే ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కానీ ఏముండవు. సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మనము. సో ఇక్కడ మనం ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. సో నాది మా చెల్లెలది కూడా,
ట్యాప్ చేసాము. సో ఇవి ఇవి చేయకపోతే వాళ్ళు మధ్యలో పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆటోమేటిక్ కదా, ఎవరు ఉంటారు కదా అని అనుకునే దానికి లేదు. సో ఇక్కడ మనకి పట్టుకునే వాళ్ళు, ఫైన్ వేసే వాళ్ళు కూడా, పోలీసులు కూడా ఉంటారనమాట. సో ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇలా ఈ పర్టికులర్ లైన్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఎస్కలేటర్ ఉంది, దీంట్లో వెళ్ళి చూసుకుందాం. వ్యూ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆల్రెడీ మనం పైదాకా వచ్చాము, అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, థేమ్స్ రివర్ పైన వాళ్ళు వాకింగ్ బ్రిడ్జ్, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్. అది అదంతా కెనరీ వార్ఫ్ ఏరియా. సో కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పక్కనే మీకు ఓల్డ్ యూకే స్ట్రక్చర్లో, ఓల్డ్ యూకే లండన్ స్ట్రక్చర్లో మనకు కట్టిన ఇల్లు. సో ఇలా టిపికల్ ఇలా ఇల్లు ఉంటాయి అనమాట. సో 3 to 5 floors అనేది మ్యాక్సిమం ఉంటాయి. అవి కూడా ఇటుకలతో కట్టిన ఇల్లే ఇవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో ఒకవేళ ఏమవుతుంది పట్టుకుంటే 80 pounds వరకు ఫైన్ వేస్తారనమాట. సో ట్యాప్ చేయకుండా వెళ్ళి డైరెక్ట్గా ఎక్కేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ ఆ తర్వాత ట్యాప్ అవుట్ చేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైన్ వేసే అవకాశం ఉంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండండి. అక్కడ మనం ఎలా అంటే ఈ డిఎల్ఆర్లో మాత్రం మనకి మామూలుగా ఎంట్రెన్స్ ఉండదు కాబట్టి వెతుక్కోవాలి మనమే, ఎక్కడ ట్యాప్ ఇన్ చేయాలి, ఎక్కడ ట్యాప్ అవుట్ చేయాలని చూసుకొని వెతుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదే ఇంకొక డిఎల్ఆర్ లైన్. మామూలుగా మనకి ఆల్ ట్రైన్స్ మనకి ఇక్కడ మెట్రోస్ అన్నీ కూడా మినిమం 9-9 డబ్బాలు ఉంటాయి. ఈ డిఎల్ఆర్ మాత్రం 7 డబ్బాలే ఉంటాయి అన్నమాట. సో ఇది చిన్న ట్రైన్స్ అనమాట, ఆటోమేటిక్ ట్రైన్స్. నెక్స్ట్ ఇంకో 1 మినిట్లో రాబోతుంది, మనము అది చూసుకుందాం. సో ఇదే ఆపరేటర్ లేకుండా నడిచే ట్రైన్ అది. ఉన్నాడు కదా, బట్ ఇట్ యాక్చువల్లీ యూస్ టు వర్క్ వితౌట్ అన్ ఆపరేటర్. I mean, I've come here like 15 years later. There is automated. Yeah. There's always been a driver, not free on the train. Okay, so a driver will be there just for the, in case if there is any breakdown or something like that. There's always, in every train, there's someone on the train. Because I remember sitting on that particular place. You can see here now, but obviously I'm sitting here now. Okay. So yeah. It's just to be on the safer side. Yeah. But generally this is automated. ఓకే, ఇక్కడ మనకి స్పేస్ సరిపోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ స్టేషన్ చూస్తున్నారా, కటిసాక్ ఫర్ మెరిటైమ్ గ్రీనిచ్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్. సో ఇక్కడే మా చెల్లెలు చదువుకుంది. సో ఇంతకుముందు చూసారు కదా, నేను పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. ఎందుకనంటే అక్కడ మనకి దీని స్టేషన్ వైశాల్యం తక్కువ అనమాట. సో డబ్బలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆటోమేటెడ్ అని చెప్పి, ఆటోమేటిక్గా వెళ్తుంది, కాకపోతే ఒక ఆపరేటర్ అయితే ఉంటాడంట జస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ ఏదైనా ఎమర్జెన్సీస్ కోసం. ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి యాక్చువల్గా అయితే అవసరం లేదు, కానీ ఇప్పుడైతే కూర్చుంటున్నాడు. నేను 15 years back చూసినప్పుడు అయితే లేడు, అప్పుడైతే అప్పుడు కూడా ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే నేను అక్కడే అదే ఫ్రంట్ సీట్లో కూర్చొని నేను ట్రావెల్ చేశాను, నాకు అది గుర్తుంది. ఇప్పుడు మేబీ జస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్, రిస్క్ లేకుండా అని చెప్పేసి ఒక ఆపరేటర్ కూడా ఉంటున్నాను అనమాట. ఇది డిఎల్ఆర్ లైన్. వెల్కమ్ టు కటిసాక్ ఫర్ మెరిటైమ్ గ్రీనిచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యొక్క సైట్ ఇది. సో దాని స్పెషాలిటీ ఏంటనేది అక్కడికి వెళ్ళాక చూసుకొని మాట్లాడదాం. ఇక్కడే మనకి ఎగ్జిట్స్ ఏం లేవు, ఇవి ట్యాప్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఒక టైం ల్యాప్స్లో మీకు మొత్తం గ్రీనిచ్ యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ అంతా చూపించాను కదా. సో చూసారు కదా, సూపర్బ్ ఉంది కదా. ఇది కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్యాంపస్ అనమాట. సో గ్రీనిచ్ యూనివర్సిటీ ఇదంతా. సో గ్రీనిచ్ యూనివర్సిటీలో మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ ఏవైతే మనకి 2 అక్కడ బోల్డ్ అని కొమ్ములు కొమ్ములాగా కనిపిస్తున్నాయో అదే మనం చూసిన ఓటు అరేనా. దాని పక్కన గొలుసులాగా కట్టేసింది కదా, ఆ గొలుసులా కట్టేసిందే మనం ఇంతకుముందు వెళ్ళిన కేబుల్ కార్. దాని పక్కనది మోడర్న్ వార్ఫ్. సో కెనరీ వార్ఫ్ ఇది, ఇంతకుముందు మనం ఎక్కింది బయట చూసుకున్న బిల్డింగ్స్ అన్ని కెనరీ వార్ఫ్. కెనరీ వార్ఫ్ తర్వాత మనం పాత తరం బిల్డింగ్స్ ఇంతకుముందు చూసుకున్నాం, ఆ తర్వాత ఓటు అరేనా, అండ్ దెన్ ఆ తర్వాత మోడర్న్ వార్ఫ్ యాజ్ వెల్ యాజ్ కేబుల్ కార్. సో ఇంత చూస్తే మనం తిరిగి నింతే
ఇదే సెంట్రల్ లండన్లోని ఒక పార్టికులర్ స్పాట్ మాత్రమే మనం తిరిగాము. అక్కడ నుంచి ఇలా తిరిగేసి వచ్చాము. సో ఫస్ట్ అటెండ్ లో ఇదంతా తిరిగేసి వచ్చాము. లాస్ట్కి ఇక్కడ గ్రీనిచ్ యూనివర్సిటీ క్యాంపస్కి రావడం జరిగింది. సో గ్రీనిచ్ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఫేమస్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మా చెల్లెలు చదువుకుంది. సో మా చెల్లెలే కాదు, మా తమ్ముడు కూడా, మా చిన్నమ్మకుడు కూడా ఇక్కడే చదువుకున్నాడు 15 ఇయర్స్ బ్యాకే. సో వాళ్ళు అలా చదవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకునే దాన్ని పక్కన పెట్టేస్తే అలా ఎలాగో చదివారు అయిపోయింది హ్యాపీ. కానీ మీకు అక్కడ ఒకటి జూమింగ్ చేసుకొని చూసుకుంటే అక్కడ ఒకటి కనిపిస్తుంది రెడ్ కలర్లో. ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఏంటి అని అంటే గ్రీన్విచ్ మీన్ టైం. అదే మనకి ప్రపంచం మొత్తంలో కూడా మనకి టైంని మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా సరే టైం జోన్ చెప్పడానికి మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ 0 అవర్స్ కౌంట్ చేస్తారు అండి. సో 0 అవర్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇండియాకి అన్నప్పుడు +5.5 అవర్స్ అని, ఆ తర్వాత అమెరికా అయితే మనకి -5.5 అవర్స్ లేదా -4 అవర్స్, -6 అవర్స్, -9 అవర్స్ ఇట్లా రకరకాలుగా మనకి టైం అనేది డిసైడ్ చేసేది, టైం జోన్ డిసైడ్ చేసేది ఈ పర్టికులర్ స్పాట్ నుంచి. సో మన టైం జోన్ మనం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఇండియాలో మనకి 9:00 అవుతుందంటే మనకి అమెరికాలో ఒక టైం అవుతుంది, యూకేలో ఒక టైం అవుతుంది, యుఎస్లో ఒక టైం, మన ఆస్ట్రేలియాలో ఒక టైం జోన్ ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. ఆ టైం జోన్స్ అన్నింటినీ డిసైడ్ చేసే ప్లేస్ ఆర్ స్పాట్ అదనమాట. సో ఇదే ఈ పర్టికులర్ గ్రీనిచ్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. అందుకోసమే ఈ స్పెషల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుంది కదా. అంతేకాకుండా టైం 8:40 అవుతుంది, 8:40 పిఎం. సో ఇంకా కూడా మనకి చీకటి రాలేదు. ఎందుకు అనంటే మనకి ఇక్కడ యూకేలో 2 రకాల డేట్స్ టైమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి జూన్లో ఇట్ ఇస్ కాల్డ్ లాంగెస్ట్ డే ఆఫ్ యూకే, జూన్ 21st. ఇప్పుడు మనం ప్రస్తుతానికి జూన్ 5th ఉన్నాం కదా, ఇంకో 15 రోజుల తర్వాత మనకి లాంగెస్ట్ డే ఆన్ యూకే అవుతుంది. ఆ రోజు నాడు రాత్రి 11 అయినా చీకటి అవ్వదు. అదే మనకి డిసెంబర్ 21st వచ్చేసరికి ఉదయం 11 గంటలకు కానీ వెలుగు రాదు, మధ్యాహ్నం 3 గంటలకి చీకటి అవుతుంది. కేవలం 4 గంటలు మాత్రమే వెలుగుతుంది. ఇప్పుడేమో 20 గంటల పాటు వెలుగుంటుంది. ప్రస్తుతానికి మాత్రం అరౌండ్ 9:30-10 వరకు ఉంటుంది మనకి వెలుగు. ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులకు, ఇంకో 15 రోజులకు అయ్యేసరికి మనకి జూన్ 21st వచ్చేసరికి లాంగెస్ట్ డే ఇన్ యూకే. సో ఇది ఈ యొక్క యూకే యొక్క స్పెషాలిటీ అండ్ ఇది ఈ లొకేషన్ యొక్క స్పెషాలిటీ. సో ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా మనం మాట్లాడుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇక్కడ కింగ్ హెన్రీ 8 1491 ఇక్కడ పుట్టాడంట. వాళ్ళ కూతుర్లైన క్వీన్ మేరీ 1 అండ్ క్వీన్ ఎలిజబెత్ 1. సో ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ మొన్న రీసెంట్గా తను ఎవరైతే చనిపోయారో, క్వీన్గా ఉన్నారో, ఆమె క్వీన్ ఎలిజబెత్ 8 or 7 అనుకుంటా. కానీ క్వీన్ ఎలిజబెత్ 1 ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్లో పుట్టారంట. సో ఇది ఈ స్పెషాలిటీ, ఈ పర్టికులర్ ప్లేస్ యొక్క స్పెషాలిటీ, ఇది ఈ పర్టికులర్ ప్లేస్ యొక్క విశిష్టత అండ్ దెన్ హిస్టారికల్ కల్చర్ అండ్ హిస్టారికల్ ప్లేస్. సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఇక్కడ నిల్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసాను, ఆకలేస్తుందని చెప్పి తిందామని ఇక్కడ మెక్డానల్డ్స్కి వచ్చాను. సో ఇక్కడ మెక్డానల్డ్స్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 3 వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. మామూలుగా ఇండియా అవతల మనకి అసలు వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా చోట్ల ఉండవు, ఒకటి ఉంటే ఎక్కువ. అలాంటిది 3 వెజిటేరియన్ బర్గర్స్ ఉండే, ఒక వెజ్ బర్గర్ ఆర్డర్ చేశాను. ప్రస్తుతానికి నేను లండన్లోని టవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. చూస్తున్నారా, లండన్ టవర్ బ్రిడ్జ్ ఇది. సో చూస్తుంటే నాకేదో మన హైదరాబాద్లోని ట్యాంక్ బండో లేకపోతే రీసెంట్గా కట్టిన దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. చాలా చిన్నది, సింపుల్ది. కానీ దీని స్పెషాలిటీ ఏంటనేది మనం ఇంకొక వ్యూకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఇది టవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. బ్రిడ్జ్ పైన మనకంత దీని లుక్ కానీ వ్యూ కానీ ఏం కనిపించట్లేదు. కిందికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందనేది చూసుకుందాము. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ బోల్డ్ అన్ని కార్లు, బస్సెస్ అన్నీ కూడా ట్రావెల్ చేస్తున్నాయి. ఇది ఒక ప్రాపర్ బ్రిడ్జ్ అగెయిన్స్ట్ ఏ రివర్. సో థేమ్స్ నది పైన కట్టిన బ్రిడ్జ్ ఇది. దీని బ్యూటీ అనేది, దీని హిస్టరీ అనేది మనం కిందికి వెళ్ళి తెలుసుకుందాం. చూస్తుండండి ఫ్రెండ్స్, ద ఫేమస్ టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ దగ్గరకు వచ్చాను. ఇది సిటీ సెంటర్ పాయింట్లో ఉన్నాను, ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ ఆఫ్ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. దీన్ని కట్టడానికి దాదాపు 8 ఇయర్స్ పట్టింది. 1886 మొదలు పెడితే 1894 కంప్లీట్ అయింది. దీన్ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. 8 సంవత్సరాలు పట్టింది ఈ పర్టికులర్ బ్రిడ్జ్ కట్టడానికి. దీని హైట్ దాదాపు 900 అడుగులు అనమాట. సో 900 ఫీట్ హైట్లో ఉన్నాయి. అంటే బేసిక్లీ దీని డెప్త్ ఎంత ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మనకి యాక్చువల్గా దీని 2 టవర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కటి 213 ఫీట్లు, 213 ఫీట్ హైట్లో ఉన్న టవర్స్ అనమాట. ఈ 2 టవర్స్ మధ్యలో ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటి అని అంటే, ఏదన్నా
ఒక బోట్ కానీ షిప్ కానీ పెద్ద పెద్దవి వచ్చినప్పుడు అవి కవర్ చేయడం, అవి దాన్ని క్రాస్ చేయడం కోసం ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ షిప్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. దాదాపు 130 ఏళ్ల క్రితమే ఇలాంటి బ్రిడ్జ్ అనేది వీళ్ళు అప్పుడు ప్లాన్ చేసి కట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని కంప్లీట్లీ హైడ్రాలిక్ చేశారు, సో మెషిన్ ఆపరేటెడ్. మనం ఆల్రెడీ అంతకుముందు న్యూజిలాండ్లో కూడా చూసుకున్నాము, సో ఆక్లాండ్ న్యూజిలాండ్లో కూడా సేమ్ ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి చూసుకోవడం జరిగింది. అక్కడ దీని రెప్లికా అనేది కట్టారనమాట. ఇది చాలా పెద్దది, అది ఇంకో కొంచెం చిన్నది. సో అది మోస్ట్లీ మనకు ఓన్లీ మనుషులకు మాత్రమే యూస్ చేస్తారు. ఇది దాదాపు 40,000 వెహికల్స్ ఎవ్రీడే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఒకవైపు నుంచి ఇంకోవైపు. అంత హెవీ ట్రాఫిక్ ఉండే పర్టికులర్ సెంటర్ ఆఫ్ ద లండన్లో ఇది కట్టడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్. సో ఎవరు వచ్చినా సరే లండన్ అనడంతోనే మనకు చూపించేది ఇదే అనమాట, టవర్ బ్రిడ్జ్. దీన్ని టవర్ బ్రిడ్జ్ అనాలి, లండన్ బ్రిడ్జ్ అనకూడదు. ఎందుకంటే దీని దగ్గరలో ఉన్న లండన్ బ్రిడ్జ్ అనేది చాలా చిన్న బ్రిడ్జ్, అది ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇలాంటి బ్రిడ్జెస్ లండన్లో థేమ్స్ నది పైన 5 ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్షన్ ప్లేసెస్. సో మనకి హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా చూపిస్తారో, లండన్ అనగానే ఈ పర్టికులర్ టవర్ బ్రిడ్జ్ని చూపిస్తారు. అంతటి ఫేమస్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈ టవర్ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ తెలుసు కదా, చెప్పాను కదా. సో అది సస్పెన్షన్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఏదైనా పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు అలా ఓపెన్ అయిపోయి షిప్స్ అనేది ఈజీగా పాస్ అయిపోయి సో బ్రిడ్జ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా షిప్స్ వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. ప్రపంచంలో ఇలాంటి కొన్ని కొన్ని బ్రిడ్జెస్ ఉన్నా సరే ఇక్కడ లండన్లోనే ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అనేది 130 ఇయర్స్ క్రితమే స్టార్ట్ చేశారు. ఒకవేళ వాట్ హ్యాపెన్స్, ఒకవేళ షిప్ ఓపెన్ అయ్యే టైంకి మనుషులు ఎవరన్నా ట్రావెల్ చేస్తున్నా, ఏమన్నా వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నా ఏమవుతుంది? జనరల్గా అలా జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ మనకి దాదాపు ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రాలిక్ చేశారో అప్పటి నుంచి అక్కడ మనుషుల్ని ముందే ఆపేసి ఆ తర్వాతే మనకి బ్రిడ్జ్ లేపడం అనేది జరుగుతుంది. కానీ 1950స్లో అలా లేదనమాట. 1950స్లో ఒక చిన్న అలారం మోగించేవాళ్ళు, అప్పుడు మనుషులు ఆగిపోయేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది లేచింది అనమాట. ఒకసారి 1952లో ఏం జరిగిందో తెలుసా? ఆల్బర్ట్ గంటర్ అనే వ్యక్తి బస్సు డ్రైవ్ చేస్తున్నాడు. సో అతను ఒక వార్షిప్లో ట్యాంకర్ నడిపేవాడు అనమాట. అలాంటి బస్ డ్రైవర్ అయి ఉండడం వల్ల అతను డ్రైవ్ చేస్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తను రియలైజ్ అయ్యేప్పటికీ ఆల్రెడీ అది బ్రిడ్జ్ లేవడం జరిగింది. సో బ్రిడ్జ్ ఆల్రెడీ లేస్తూ ఉందన్నమాట. సో అక్కడ వాచ్మెన్ చేసిన మిస్టేక్ వల్ల అక్కడ అలర్ట్ అనేది వెళ్ళలేదు. అలర్ట్ అనేది వెళ్ళకపోవడం వల్ల అది ముందుకెళ్ళిపోయాడు. ఆ బ్రిడ్జ్ అనేది లేస్తుంది. సో అతనికి ఉండే రెండే రెండు అవకాశాలు. ఒకటి, ఎవరన్నా చూసి దాన్ని బ్రిడ్జ్ని మళ్ళీ కిందికి అనేస్తే అతను సేఫ్. లేదంటే అది బ్రిడ్జ్ అనేది లేచిపోయి బస్ అనేది కింద పడిపోయి మనుషులు దాంట్లో ఉన్న ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అందరూ కూడా థేమ్స్ నదిలో పడిపోయే రిస్క్ ఉందన్నమాట. సో అతను అలాంటి రిస్క్ని ఇలాంటి ఆలోచన చేయకుండా ముందుకే సాగేసి దాన్ని మొత్తం బ్రిడ్జ్ని అలా లేస్తున్న బ్రిడ్జ్ పై నుంచి బస్సు డబుల్ డెక్కర్ బస్ని 20 మంది ప్యాసింజర్స్తో పాటు సహా దాన్ని దూకిచ్చేశాడు అనమాట. సో అతను ఒక సాహస కృత్యాన్ని చేశాడు. అండ్ లక్కీలీ సక్సెస్ఫుల్లీ దాంట్లో ఎవరికి ఏం కాకుండా 20 మందిని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక్క అతనికి చిన్న మైనర్ ఇంజురీస్ మాత్రమే జరిగాయంట. సో అది 1952లో జరిగింది. అదే ఒక ఏకైక ఇన్సిడెంట్ జరగడం అనమాట 72 ఇయర్స్లో. మనం వన్ నేనొకళ్ళే సినిమాలో ఎట్లా అయితే కార్ని లేపినట్టు చూపిస్తారో అది రియాలిటీలో ఆల్బర్ట్ గంటర్ అనే వ్యక్తి బస్ని డ్రైవ్ చేస్తూ అది నిజంగా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అలాంటి సాహసాలు ఎవరు చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అలర్ట్ ఇవ్వడము, దాని తర్వాత అక్కడ క్లోజ్ చేసిన తర్వాతే బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేస్తారు. మనం ఆల్రెడీ మనం న్యూజిలాండ్లో కూడా చూసుకున్నాము. సో ఒక అలర్ట్ ఇస్తారు, అందరినీ మనుషులందరినీ ఖాళీ చేస్తారు, ఆ తర్వాతే బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేస్తారు అన్నమాట. సో ఇది ఈ బ్రిడ్జ్ యొక్క చరిత్ర.